देवन नामान की स्तोत्रम प्रभु यीशु मसीह के नाम से हम तारीफ करता है నేను ఒక హిందూ కుటుంబం నుంచి నేను దేవుణ్ణి నమ్మి ఉన్నాను నేను మే ఒక హిందూ పరివార్ సే హే మే ప్రభు యేసు మసీహ్కి స్వీకార్ కియా హూ నేను పూజలు నేను పూజలు చేసేవాన్ని నా నిన్న ఎక్కువ ఇష్టపడే దేవుడు హనుమంతుడు నేను బహుసారే పూజా పాఠ కర్తా తా సబ్సే మే జాదా సే జాదా మే పూజా ప్యార్ కర్నా వాలా హే హనుమాన్ హే ఆ అయితే భగవాన్ అయితే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ చెప్పేది మా అమ్మకు ఒక ముగ్గురు నలుగురు పుట్టిన తర్వాత ఓ 5-6 సంవత్సరాలు పెరిగి చనిపోయారు లేకిన్ ఐసే హువా తా మేరా మమ్మీకి 4-5 బచ్చలు జో పైదా ఓకే ఉన్గో మర్ చుకా హై అయితే నేను పుట్టిన ఒక 5 ఒక 3-4 సంవత్సరాల వరకు నాకు పేరు పెట్టలేరు అసలు ముజే తో ఓ సమయ మే ఉస్ వక్త మే ముజే తో నామ్ నహీ దియా గయా తా హై అయితే ఒక క్రిస్టియన్ సంస్థలు మా అమ్మని అడిగి ఉన్నారు నీ కొడుకుకి ఏం పేరు పెట్టావని मसीह लोगे हैं मेरे मम्मी से पूछने लगा है तेरे बेटा को क्या नाम रखा है अयिते मामा चेप्पिंदंटा ना कोडुकु के एम पेर पेट्टलेदु नाकु मुग्गुरु नलुगुरु पुट्टिन तर्वात चनिपोयि उन्नारु नेनु दुर्गा माता देवुन्नि पूजिस्तुन्नानु अनि चेप्पिंदि मैतो मेरे बच्चे को कुछ भी नाम नहीं तो नहीं रखा हूँ क्योंकि पहले ही मेरे को 3-4 बच्चे है जो जन्म होके मर चुका था अभी तो मैं एक दुर्गा माता को मैं पूजा पाठ करती थी अयिते नुव्वु दुर्गा माता पूजिस्तु పూజించున్నావు కదా మరి నీకు ముగ్గురు నలుగురు పుట్టిన తర్వాత చనిపోయారు ఆమె ఎందుకు కాపాడలేదని ఆ క్రిస్టియన్ సంస్థల వాళ్ళు చెప్పి ఉన్నారు ఓ మసీలుకు ఈ కైనే లగాతా ఆప్ చెప్పి ఆప్ పైలా తో 3-4 బచ్చాలకు జబ్ జన్మ హువాతా ఉన్కి క్యూ నహీ బచాయి పాయా ఆప్ కర్కే ఉన్లకు పూచనే లగా మేరా మమ్మీకి అయితే మా అమ్మ దగ్గర ఏ సమాధానము లేదు మేరా మమ్మీకి సత్ కోయి జవాబ్ నహీ మిలా హై అయితే నీ కొడుకుకు పేరు పెట్టలేవు అంటున్నావు కదా నేను మీ కొడుకుకు పేరు పెడతా అని చెప్పారు तभी मसीह वाला लोग उन्होंने कहने लगा है खुदा को मानने वाले लोग बताने लगा है अभी जो जन्म है वो बच्चा को हम नाम रखेंगे करके उनको मेरा मम्मी के साथ कहने लगा है अयिते ओक चर्चिलकु तीसुकेल्ली ना पेरु प्रभु अनि नामकरण चेसि उन्नारु इस तरह से है एक चर्च में मेरा मम्मी की मुझे लेके गया और वहाँ पर उस जगह में है मसीह लोग है खुदा का लोग है मेरे नाम है प्रभु करके है नाम रखा है కానీ నేను పెరుగుతూ పెరుగుతున్నప్పుడు నేను హనుమంతునికి మళ్ళీ దర్గాలకి కూడా మొక్కి ఉన్నాను నేను జిస్ తరక్ సే జో బడ్తే గయా హై మై జైసా బడ్తే బడా ఉన్నే లగా హై ఫిర్ మై దుబారా హై ఓ హనుమాన్ భగవాన్ కు మై పూజా పాఠ కర్నే లగా హూ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రామాయణము మహాభారతం చదివి ఉన్నాను మై బచ్పన్ మే హై ఇస్ తరక్ సే జో భగవత్ గీత కితాబ్ కు లేకే మై రామాయణ ఔర్ కుచ్ భగవత్ కితాబ్ కు మై ఇస్ రామాయణ కే బారే మే మై జాన్నే కే లియే కోషిశ్ పడ్ చుకా హూ స్కూల్ వెళ్తున్నప్పుడు నాకు చర్చిలు కనపడాయి ఆ చర్చిలో ఒక కలవారి శిలువలో వేలాడుతున్న యేసును చూసినప్పుడు నాకు ఎంతో బాధ కలిగేది మే జబి మే చర్చి మే స్కూల్ జాతా తా తబి కై జగ మే చర్చి కి జబి దేఖతా తా ఓ కల్వారి మే జో ప్రభు యేసు మసీహ్ కి మే జబి దేఖతా తా క్యూ ప్రభు యేసు మసీహ్ నే ఇస్ కల్వారి క్రూస్ పర్ టాంగా గయా హై కర్కే మేరుకు బహుత్ దుఖ్ లగ్తా తా నాకు ఆ యేసుకే మన సంబంధం ఉన్నదా నేను ఎందుకు బాధపడుతున్నాను ఆయనను చూసి అని నేను అనుకునేవాడిని కబీ కబీ ఐసే మేరా జీవన్ మే ఐసే కా ప్రశ్న ఉడతా తా ముజే ఓ ప్రభు యేసు మసీహ్కి ఐసే కౌన్ సా సంబంధ హై కర్కే మై సోచతా తా నేను హిందూగా పూజలు చేసి ఉన్నాను దర్గాలకు కూడా నేను మొక్కి ఉన్నాను ఈ క్రిస్టియన్స్ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారని నా మనసులో కలిగి ఉంది అవరికి బార్ బోలి చెప్పండి మరోసారి హిందూగా నేను పూజలు చేసి ఉన్నాను నేను దర్గాలకు కూడా మొక్కి ఉన్నాను ఈ క్రిస్టియన్స్ ఏ విధంగా అయితే యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తారని నా మనసులో కలిగి ఉంది ఐసే మై దూసరా కో జో మాన్తా తా ఇస్ తరక్ సే మై కైసా భీ ప్రభు యేసు మసీహ్ కే నామ్ లేకే మై కైసా కైసా లే సక్తో కర్కే మేరే అందర్ ఏక విచార్ ఆనే లగా హై అయితే నేను మా ఊరిలో క్రిస్టియన్ ఒక అబ్బాయికి అడిగి ఉన్నాను మీ దగ్గర ఏ విధంగా అయితే ప్రార్థనలు చేస్తారని ఇస్ తరక్ సే మేబీ ఐసే కో విచార్ కర్నే లగా హై మేరా సాత్ ఇస్ తరక్ సే ఏక ప్రశ్న భీ ఆనే లగా హై కిస్ తరక్ సే ఆప్ లోగో పూజా పాఠ మే లగే రహతా కర్కే ముజే బతానే లగా హై అయితే క్రిస్టమస్ కి నేను వెళ్ళాలని నా మనసులో కోరిక కలిగింది ఐసే మేరందరి ఏక విచార్ ఇస్ తరక్ సే లగా హై క్రిస్మస్ మీటింగ్ మే హై మై జాకే మే శామిల్ హో జౌంగ కర్కే విచార్ ఆనే లగా హై క్రిస్టమస్ రోజు సాయంత్రం మంచిగా రెడీ అయినా కానీ వెళ్దామని అనుకునే లోపు కులానికి మతానికి సంబంధించిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారని పోలేకపోయేవాడిని ఈ తరక్ సే జబ్ మై జానికిలతో విచారతో హై లేకిన్ హమారా జో జాతి భాయి లోగో కో వో క్యా కిస్ తరక్ సే బోలేగా ముజే కర్కే అయినా ఇస్ తరక్ సే సోచ్ కే మై నహీ జా పాయా ఇలా ప్రతి సంవత్సరం చేసేవాడిని ఇస్ తరక్ సే మై హర్ సాల్ మై కర్తే రహతా తా కానీ తల్లి గర్భం రూపింపబడక ముందే నేను ఎరిగి ఉన్నానని యేసు ఒక వాక్యము
माँ के गर्भ से रूपित होने से पहले है मेरे जीवन में है प्रभु यीशु मसीह ने अदि वाक्यम उन्नदी కానీ నాకు లేటుగా నేను తెలుసుకున్నాను లేకిన్ ఇస్ తరహ సే పవిత్ర వచన్ మే హై లేకిన్ మే ఉస్కే ఏక్దమ్ సీధా రీతి సే ఉస్కో మే జాన్నే లగా హై 2017 మార్చి 2 నాడు నా యొక్క ఇంటి స్థితిగతి మారిపోయింది ఆ 2017 మే హై మార్చి మే దూసరా తారీఖు మేరా ఘర్ కా పరిస్థితి బదల్నే లగా హై మా కుటుంబానికి నాకు మా అన్నకు మా అమ్మకు చేతబడి బాణవతి చేసి ఉన్నారు మేరా పరివార్ కందరే మేరా మమ్మీకి మేరా బెహన్ కు బి హై ఇస్ తరహ సే జాజు టోనా కనే లగా హై అర్ధరాత్రి 1 గంటలకు మా అన్న నేను కొట్టుకొని ఉన్నాము ఆ ఓ రాత్రి మే మేరా బాయ్ అవర్ మహీ ఆఫీస్ మే లడ్న లగా హై ఎందుకు కొట్టుకుంటున్నామో తెలియట్లేదు క్యూ ఆఫీస్ మే మహీ మేరా బాయ్ ఆఫీస్ మే లడాయి కర్తా హై మాలూమ్ నహీ హై ఆయన పైనికి ఒక సాతాన్ వచ్చి ఉన్నది మేరా బాయ్ కందర్ ఆవనికి దుష్టాత్మ అని లగా హై నా పైనికి దరగా దేవుడు నా మీదకి వచ్చి ఉన్నాడు ఆ ఉపర్ సే ఆ భగవాన్ కా జో ఆత్మ మేరా అందర్ అని లగా హై ఇద్రం కొట్టుకొని ఉంటున్నాం ఓ ఏక్ దూసరాకు మేరా బాయ్ అవర్ మై హో దోనో మార్పిట్ లా కర్నే లగా హై అర్థం గాని స్థితిలో ఉన్నప్పుడు ఇస్ తరహ సే ఓ నై జాన్నే కే పరిస్థితి మే యా నిన్ ముఖ్యే దేవుడు హనుమంతుడు కదా అని చెప్పి హనుమాన్ మందిర్ లోకి వెళ్లి ఉన్నాను మై జో విశ్వాస్ కర్తా హు అన్య దేవత కో హై ఉస్కే ఉపర్ మై బరో భరోసా కర్తా తా కర్కే ఉస్ జగహ్ పే మై జానే లగా హనుమంతుని గుడి చుట్టూ నేను తిరుగుతున్నాను ఒక కోతి లాగా జబ్ ఉస్ మందిర్ కే 4 అవర్ సే హై ఏక బందర్ కా సమాన్ మై గుమ్నే లగా హు కానీ విడుదల లేదు లేకిన్ చుట్కారా నయ్యా అయితే ఏం చేయాలని అర్థం కాక బసవ కళ్యాణ్ అయ్యా చెప్పిన ప్రతి ఒక్కరు ఇక్కడ వెళ్ళు నీకు విడుదల ఉంటుంది అక్కడ వెళ్ళి విడుదల ఉంటుంది అని చెప్పి ఉన్నారు ప్రతి చెప్పిన చోటుకి నేను వెళ్ళి ఉన్నాను ఆ సాలు కొద్దిగా షార్ట్లు ముగించాలి ఇప్పుడు ముజే బతానే లగా హై ఏక్ జగహ్ మే జానే కే లియే జో బతాయా హై ఉస్ జగహ్ మే మై జాకర్ మై వాపస్ ఆనే లగా హూ 2017 ఒక నేను చర్చికి వచ్చి ఉన్నాను 2017 మే మై చర్చ్ మే ఆనే లగా హూ ఒక స్వరం విన్నాను ఏక్ ఆవాజ్ సునా హూ ఇప్పటి నుండి వీళ్ళని కాపాడే బాధ్యత నాదని యేసుక్రీస్తు నాతో మాట్లాడి ఉన్నాడు ఆ ప్రభు యేసు మసీహ్ నే మేరా సాత్ హో బాధ్య కర్నే లగా హై అప్పటి నుండి నా కుటుంబానికి గొప్ప విడుదల ఉంది ఉస్ దిన్ సే లేకర్ అభీ తక్ మేరా పరివార్ మే సహీ ఏక్ చుట్కారా మిలా హై ఒకటే ఒకటి చెప్తా ఈ లోకంలో ఏ దేవుడు కూడా లేడు యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు ఏకే బాత్ మై బతానా చాతా హూ ఇస్ పర్ ఇస్ దునియా మే ఏకే పరమేశ్వర్ ఉన్కే తుల్య ఔర్ కోయి భీ నహీ హై మాట్లాడే దేవుడు దర్శనం చూయించే దేవుడు విడుదల చేసే దేవుడు శక్తివంతగల దేవుడు మాట్లాడే బాత్ కర్న వాల పరమేశ్వర్ హై ఔర్ సర్వ శక్తిగల శక్తి పరమేశ్వర్ హై ఔర్ ఇన్కా సమాన్ ఔర్ కోయి భీ హై దర్శన్ దేనే వాల యేయే హై ఒక నిమిషంలో నేను కంప్లీట్ చేస్తా లే టైం అయిపోయింది ఏక్ మినిట్ మే ఖతమ్ కర్నా చాతా హూ ఒక ఒక షాప్ కు వెళ్తే మనం వివిధ రకాల బట్టలు చూస్తాం కానీ దేవుని విషయంలో మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఏక్ దుకాన్ మే జగా తో హమ్ కపడా కో హమ్ దేఖ్తా హై హమ్ ప్రభు యేసు మసీహ్ కే బారే మే హమ్ క్యూ నహీ జాన్ పాతే ఎవరు నిజమైన దేవుడు క్యూ హమ్ పరమేశ్వర్ సచ్చా పరమేశ్వర్ యేసు క్రీస్తా లేకపోతే అన్య దేవతల ప్రభు యేసు మసీహ్ ఔర్ దూసరా హై క్యా అందు గురించి ఈ చిన్న సాక్ష్యం ఆ ఇస్ ఏ చోట గవై బోల్ కే బైట్ నా చాతా హూ